వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని వీఆర్ఏ చల్ల రమేష్ హర్షవర్ధన్ సంతోష్ కుమార్ కుటుంబాలను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బిగ్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ముందు వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ 12వ నెల 1/2020లో పేస్కేల్ అమలు చేస్తానని చెప్పిన మాటలు ఇప్పటి వరకు అమలు కాలేదు. నేటికి 14 నెలలు గడిచినా అమలు కాకపోవడంతో వీఆర్ఏలు శాంతియుతంగా 8వ రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వీఆర్ఏ అర్హులైన వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని, వీఆర్ఏలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 85% ఉన్నారని, 8 రోజులకు శాంతియుత నిరసన తెలియజేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, నెరవేర్చని పక్షంలో ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామని, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్, ఉపాధ్యక్షులు స్వామి, కార్యదర్శి గోపాలస్వామి అన్ని గ్రామాల్లో పాల్గొన్నారు. రాలేదని ఆత్మహత్య చేసుకున్న మాచారెడ్డి మండల్ గన్పూర్ వీఆర్ఏ చల్ల రమేష్ మరియు బోధన్ మండల్ హర్షవర్ధన్ పేస్కేల్ రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. దానికి నిరసనగా నేటికి 8 రోజులుగా శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే, ముందుగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని పేస్కేల్ ఇచ్చి ఇవ్వాలి. రెండోది, అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇంకోటి, 60 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారి వారసులకు ఉద్యోగం కల్పించాలి. మరణించిన వీఆర్ఏల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. ఎక్స్క్యూషియా ఆర్థికంగా 50 లక్షల ఎక్స్క్యూషియా, వారి వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, 3 ఎకరాల భూమి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా మాకు పేస్కేల్ ఇచ్చి మా యొక్క రాష్ట్రం లెవెల్ ఉన్న 24,000 మంది వీఆర్ఏల జీవితాలను బాగు చేస్తారని ఆశిస్తున్నాం. నేను మాట్లాడినా ఇంకో ఈ మాట ఉన్నాడా, మాట్లాడతారు. నేను ఇచ్చి మా 19 న్యూస్ ద్వారా తెలియజేయనది ఏమంటే, గత 15 నెలల క్రితం సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటను నిలబెట్టుకొని అట్టి జీవోను మాకు వెంటనే అమలు చేసి మా వీఆర్ఏల జీవితాలని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మాకు గతంలో సీఎం గారు కొండంత అండతో గొప్ప హామీ ఇచ్చారు. మీ వీఆర్ఏల జీవితాలు నిజాం కాలం నుంచి మీరు సేవ చేస్తున్నారు, మీకు మీ కుటుంబాలను అన్నీ ఆదుకుంటాము. వీఆర్ఏల వయసు పైబడిన వీఆర్ఏలకు సైతం వారి వంశధారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని కూడా చెప్పిండు. కానీ ఇక 15 నెలలుగా ఇట్టి హామీ ఉట్టి మీద పెట్టినట్టే అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మా పైన స్పందించి ఏ ధృతనిశ్చయంతోనైతే మీరు హామీ ఇచ్చారో, మీరు అదే భావంతో మాకు ఇంటనే జీవో తీసి మా వీఆర్ఏలకు పేస్కేల్ ఇచ్చి మా ఇట్టి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మీ ఇట్టి మనోవేదనతో గురై చనిపోయిన 3 వీఆర్ఏలకు 50 లక్షల ఎక్స్క్యూషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇట్టి వీఆర్ఏల తరఫున ధన్యవాదాలు.